హలో గాయ్స్, ఉన్నారు ఇంకోసారి కొత్త వీడియోతో. మేము ముందుకైతే వచ్చేసామా. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి త్వరలో మన ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న ఇండస్ గేమ్ అండ్ ఇప్పుడు ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గేమ్స్లో ఒకటైన ఫ్రీ ఫైర్. ఈ రెండు గేమ్స్ కంపేర్ చేస్తూ ఏ గేమ్ బెటర్గా ఉండబోతుంది అండ్ ఏ గేమ్కి ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండబోతుంది అండ్ ఈ రెండు గేమ్స్ మధ్య మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నామా. అండ్ ఇప్పుడు ఈ వీడియోతోనే మీ ముందుకైతే వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ముందుగా అందరికి ఒక మాట మామా, నేనైతే ఫ్రీ ఫైర్ హేటర్ని కాదు, అలాగే ఇండస్ గేమ్ మీద నాకు బీభత్సంగా ప్రేమ అయితే ఏం లేదు. సో జనరల్లీ నేను ఒక గేమర్ని. సో గేమర్ అంటే అన్ని గేమ్స్ ఆడతారు. ఒక ఫ్రెండ్తో ఆ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకున్నట్టే నేను మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఈ వీడియో మెయిన్ టాపిక్ వచ్చేసి ఫ్రీ ఫైర్తో పోలిస్తే నాకు ఇండస్ గేమ్లో కొంచెం నచ్చే విషయాల గురించి అయితే చెప్పబోతున్నా అంతే. వీటిలో ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చేసి ఇండస్ గేమ్ అనేది ఒక ఇండియన్ గేమ్. అసలు ఇది మెన్షన్ చేసిన విషయమే కాదు, ఇట్లా ఒక కంపారిజన్ పాయింటే కాదు, కానీ ఐ హ్యావ్ టు మామా. ఎందుకురా అంటే ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం వేరే గేమ్స్, అదే బయట దేశపు గేమ్స్ ఆడుతూనే ఉన్నాం. దానికి మనకి బీభత్సంగా బాండింగ్ ఉంది. కానీ ఎంత లేదనుకున్నా వేరే గేమ్ వేరే గేమే, మన దేశపు గేమ్ మన దేశపు గేమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ ఉంది మామా. ఫ్రీ ఫైర్ ఇండస్ గేమ్ ఒకేలాగా ఉన్నాయి, ఒకే స్మూత్నెస్తో ఉంది అండ్ రెండు గేమ్స్ ఆడుతున్నా మజా బాగానే వస్తుంది. కానీ యాజ్ ఇండియన్గా మీరు ఏ గేమ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు? నేనైతే ఆబ్వియస్లీ ఇండస్ గేమ్కి ప్రిఫరెన్స్ ఇస్తా, కొంచెం పార్షియాలిటీ అయితే చూపిస్తాను. సో ఇలాగే ఈ పాయింట్ వల్లే ఇండస్ గేమ్కి మన ఇండియాలో, పర్టికులర్గా ఇండియాలో మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది మామా ఈ ఇండియన్ మార్కెట్లో బాగా సక్సెస్ఫుల్ అవడానికి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి డేటా ప్రైవసీ. ఇప్పుడు వేరే గేమ్స్ సంగతి చూసుకుంటే వాళ్ళ సర్వర్స్ అన్నీ ఆ కంట్రీలోనే ఉంటాయి, కాబట్టి మన డేటా మొత్తం అక్కడే స్టోర్ అవుతుంది మామా. ఇంకా మన యూజర్స్ కానీ లేదా మన గవర్నమెంట్ కానీ ఆ డేటా ఏమైనా బ్రీచ్ అవుతుందా, ఏమైనా మిస్యూజ్ అవుతుందా అని కొంచెం భయపడుతూ ఉంటారు. అండ్ ఇలా భయపడుతూ ఇలా కొంచెం డౌట్ ఉన్నప్పుడే ఈ బ్యాన్ ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి. ఈ బ్యాన్ ఇష్యూస్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ చేయాలి మామా. ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే పబ్జి మొబైల్ అంతా బ్యాన్ చేశారు. ఎందుకురా రీజన్ అంటే డేటా ప్రైవసీ, సేమ్ అదే రీజన్ చెప్పారు. అండ్ దాని తర్వాత బీజీఎంఐ వచ్చింది, అది కూడా ఎందుకో బ్యాన్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చింది. అండ్ ఫ్రీ ఫైర్ విధంగా కూడా అయితే అయింది, ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ఫైర్ ఇండియాని తీసుకురాబోతున్నారు. సో వేరే గేమ్స్లో చూసుకుంటే ఇలాంటి బ్యాన్ ఇష్యూస్ అయితే ఉంటాయి మామా. అంటే వేరే కంట్రీ గేమ్స్ కానీ ఇలాగా కొంచెం ట్రస్ట్ అయితే ఉండదు. మెయిన్లీ యూజర్ కానీ ప్లేయర్ కానీ లేదా గేమ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా. ఇన్వెస్ట్ ఓన్ నాట్ ఓన్లీ మీన్స్ ఈ మనీ మాత్రమే కాదు మామా, మనీ ఇన్వెస్ట్మెంట్ అది వేరే ఉంటుంది. ఆ మోనటైజ్ కానీ స్కిన్స్ కొనుక్కోవడం కానీ అది వేరే. నేను చెప్పేది టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా, యాజ్ ఎ ప్లేయర్గా మనం ర్యాంక్ పుష్ చేయటం, గేమ్ నాలెడ్జ్ పెంచుకోవటం అని. అండ్ కొంతమంది ఈ స్పోర్ట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా గేమ్ మీద కెరీర్ బిల్డ్ చేసుకుందాం ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం హోప్తో కొంచెం ట్రస్ట్తో ఈ గేమ్ మీద అయితే టైం స్పెండ్ చేయొచ్చు మామా. వేరే గేమ్స్ కంపేర్ చేసుకుంటే దాదాపు వేరే గేమ్స్ అదే వేరే కంట్రీ గేమ్స్ చూసుకుంటే 99% ఛాన్సెస్ అయితే దాదాపు ఉండవు ఇలా బ్యాన్ అవటం కానీ లేదా లైక్ అండర్ సస్పెన్స్లో ఉండటం కానీ ఇలాంటి అయితే దాదాపు ఉండవు. కాబట్టి కొంచెం ఫ్రీగా హోప్ఫుల్గా ఈ గేమ్ మీద మనం ఆ రిసోర్స్ స్పెండ్ చేయాలన్నా, టైం స్పెండ్ చేయాలన్నా, ఈ గేమ్ మీద కెరీర్ బిల్డ్ చేసుకుందామన్నా కొంచెం హోప్ అయితే ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి. ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసి బెటర్ గన్ ప్లే. ఇప్పుడు ఫ్రీ ఫైర్తో కంపేర్ చేసుకుంటే ఇండస్ గేమ్లో చాలా బెటర్ గన్ ప్లే అయితే ఉంది మామా. ఎందుకురా అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్లో చూసుకుంటే జైరోస్కోప్ ఆప్షన్ అయితే లేదు. సో జైరోస్కోప్ సిస్టమ్ లేదు కాబట్టి ఆ రీకాయిల్ అయితే తీస్తారు. ఇప్పుడు జైరోస్కోప్ లేదు, రీకాయిల్ లేదు, ఇంక ఏం చేయాలిరా అనే వీళ్ళు బుల్లెట్ స్ప్రెడ్ అయితే యాడ్ చేశారు. ఈ బుల్లెట్ స్ప్రెడ్ అనేది కొంచెం అన్ఫేర్ డిసడ్వాంటేజ్ మామా. ఎందుకురా అంటే ఇప్పుడు స్ట్రైట్ లైన్లో ఫైర్ చేసినప్పుడు ఈ బుల్లెట్ స్ప్రెడ్ వల్ల బుల్లెట్స్ ర్యాండమ్గా వెళ్తూ ఉంటాయి. సో ర్యాండమ్గా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఎనిమికి మిస్ అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు మనం యాక్సిడెంటల్గా ఫైర్ చేస్తే ఎనిమికి హిట్ అవ్వచ్చు. సో అటు డిసడ్వాంటేజ్ ఉంది, ఇటు అడ్వాంటేజ్ ఉంది. సో దీనివల్ల కొంచెం అన్ఫేర్నెస్ అయితే ఉంటుంది గేమ్లో. నాకు ఫ్రీ ఫైర్లో మేజర్ డ్రాబ్యాక్ అనేది ఇదే మామా. నాకు ఈ డ్రాబ్యాక్ అనిపించేది గన్ ప్లే వల్ల కొంచెం ఆ ఫ్రీ ఫైర్ నేను ఎక్కువ ఆడకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఇండస్ గేమ్ ప్లే చూసుకున్నా, ఇండస్ వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూసినా ఇండస్లో ప్రాపర్ జైరోస్కోప్ సపోర్ట్ ఉంది అండ్ ఆ రీకాయిల్ మేనేజ్మెంట్ కూడా బాగానే తీసుకొచ్చారు మామా. ఇప్పుడు వేరియస్ గన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ గన్స్ కానీ స్నైపర్స్ కానీ ఏర్ కానీ చూసుకున్నా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆ రీకాయిల్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు. అది మనకి విజువల్గా కనిపిస్తుంది, గేమ్ ప్లే చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. సో దీనివల్ల కొంచెం మనం ఇంకా గన్స్తో ఫైర్ చేసినప్పుడు, ఎనిమిస్తో ఫైర్ తీసుకుంటున్నప్పుడు ఇంకొంచెం ఇమర్స్ అయ్యి కొంచెం మజా అయితే ఇంకా బాగా వస్తుంది మామా.
సో ఇది నాకు ఫ్రీ ఫైర్తో కంపేర్ చేసుకుంటే ఇండస్ గేమ్లో ఇది కొంచెం బెటర్గా అనిపించింది మామ. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసి నో పే టు విన్ స్కిన్స్. ఇప్పుడు ఫ్రీ ఫైర్లో చూసుకుంటే పే టు విన్ స్కిన్స్ అయితే చాలా ఉంటాయి మామ. ఇలా మనీ స్పెండ్ చేసే కొంది ఆ గేమ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అంటారు, డబల్ డ్యామేజ్ అంటారు, సంథింగ్ ఇలాగా మనం ఎన్ని డబ్బులు స్పెండ్ చేసి ఎన్ని స్కిన్లు తీసుకుంటే అంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వేరే ఎనిమిదితో కంపేర్ చేసుకుంటే మనకి. కానీ ఇండస్ గేమ్కి ఇలాంటి అన్ఫేర్ అడ్వాంటేజ్ అయితే ఏముండవు మామ. అందరికి ఒకేలాగా ఉంటాయి. ఇలా పేటివిన్ కాన్సెప్ట్ అయితే వీళ్ళు తీసుకురామని వీళ్ళు డైరెక్ట్గానే మెన్షన్ చేశారు. అండ్ కానీ మానిటైజేషన్ కోసం అంటే మనీ ఎర్నింగ్ కోసం వీళ్ళు బీజిఎంఐలో ఉన్నట్టు నార్మల్ స్కిన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు కదా, లైక్ స్పిన్ రూపంలో కానీ క్రియేట్ రూపంలో కానీ సంథింగ్ ఇలాగా. ఇలా మానిటైజేషన్ కోసం ఇలాగా ఈ స్కిన్స్ అయితే తీసుకొస్తామని చెప్పారు. కానీ వాటికి పేటివిన్ అయితే ఏమి ఉండవంట. సో దీనివల్ల గేమ్లో మనీ ఇన్వెస్ట్ చేసేవాడు, మనీ పెట్టేవాడు, మనీ పెట్టినోడు, డబ్బు ఉన్నోడు, డబ్బు లేనివాడు అందరికీ గేమ్ అయితే ఒకేలాగా ఉంటుంది మామ. ఇంకా తర్వాత చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి మామ. దానిలో ఇంకోటి వచ్చేసి మన ఇండియన్ టచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు గేమ్లో బిల్డింగ్స్ దగ్గర నుంచి మన క్యారెక్టర్ మోడల్స్ స్కిన్స్ వరకు చూసుకున్నా ఎక్కడ చూసినా మన ఇండియన్ కల్చర్ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో మనం యాజ్ ఎ ఇండియన్గా మనం గేమ్ ఆడుతున్నప్పుడు మనకు అది కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు వేరే గేమ్స్ ఎన్ని ఆడినా దానిలో ఎన్ని ఎలిమెంట్స్ కానీ ఇంత లైక్ బాండింగ్ అయితే ఉండదు మనకి. కానీ ఈ గేమ్ ఆడుతుంటే కొంచెం రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి బెటర్ ఆప్టమైజేషన్. ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆప్టమైజేషన్ గురించి నేను అయితే క్వశ్చన్ అయితే చేయట్లేదు. దానికి వచ్చి తెలిసింది ఏ చిన్న డివైస్ వేసినా అది బాగానే రన్ అవుతుందని. మీకు ఒక విషయం అయితే చెప్పాలి మామ, రీసెంట్గా నేను అయితే ఫ్రీ ఫైర్ అయితే ట్రై చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడాను. నా డివైస్ వచ్చేసి చాలా లో ఎండ్ డివైస్. సో ముందే మెన్షన్ చేస్తాను నా డివైస్ లో ఎండ్ డివైస్. అండ్ నా డివైస్తో ఒక హాఫ్ అన్ అవర్ అయితే గేమ్ ఆడాను మామ. ఏసీ అయితే ఆన్ చేయలేదు, నార్మల్గా అయితే ఆడాను. అప్పుడే నాకు హీట్ అవ్వటం, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను. అది పక్కన పెట్టేసి రీసెంట్గా ఒక 2 డేస్ ముందు బ్లడ్ స్ట్రైక్ సాఫ్ట్ లాంచ్ అయితే అయ్యింది కదా. సో అది VPN పెట్టుకుని అది ఒకసారి ట్రై చేద్దామంటే ట్రై చేశాను మామ. అండ్ ఫ్రీ ఫైర్తో పోలిస్తే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. ఆ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా, హీట్ ఏం లేకుండా, చెప్పాలంటే ఆ పింగ్ ఇష్యూస్ అంటే వేరే కంట్రీలో లాంచ్ అయింది కాబట్టి VPN పెట్టి ఆడతాను కాబట్టి ఆ పింగ్ ఇష్యూస్ తప్ప దాదాపు లాగ్ అవ్వటం, ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వటం ఇలాంటివి అయితే నేనైతే నోటీస్ చేయలేమో. ఒక 1 అవర్ అప్రాక్స్ 1 అవర్ పది అయితే ఆడాను. ఫ్రీ ఫైర్తో పోలిస్తే చాలా బెటర్గా అయితే అనిపించింది. అండ్ ఆ గేమ్ ఏమైనా చిన్న గేమ్ అనుకుంటే దాన్ని మనం వార్ జోన్ మొబైల్ లైట్ అంటున్నాం. ఆ లెవెల్ అయిన మెకానిజమ్స్ ఉంటాయి. సో అంత పెద్ద మెకానిజమ్స్నే వీళ్ళు ఇంత ఆప్టమైజ్ చేసి అయితే తీసుకొచ్చారు ఆ నెటీస్ వాళ్ళు. అండ్ మన ఇండస్ గేమ్ వాళ్ళు డెవలపర్స్ IGN ఇంటర్వ్యూలో కానీ లేదా ఆస్క్ లవ్స్ డిస్కార్డ్లో రీసెంట్గా జరిగింది ఆ లైవ్లో కానీ వీళ్ళు ఆప్టమైజ్ చేసిన గురించి కొంచెం కాన్ఫిడెన్స్గానే చెప్తున్నారు. వీళ్ళు చెప్పడం బట్టి స్టార్టింగ్ ఆఫ్ ది స్టేజ్ అదే గేమ్ డెవలపింగ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మేము ఈ ఆప్టమైజేషన్ గురించి కొంచెం ఫోకస్ ఉంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చాం, బాగానే వర్క్ చేసాము. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 10,000 రూపీస్కి వచ్చే డివైస్లో కూడా మేము రన్ చేయాలని చూస్తున్నాము, లైక్ అరౌండ్ 3 GB డివైస్లో కూడా బాగానే రన్ అయ్యేలా చూస్తున్నాము అని చెప్పారు. కొంచెం కాన్ఫిడెన్స్గానే చెప్పారు. ఇది చూసాక అండ్ ఒకసారి బ్లడ్ స్ట్రైక్ సాఫ్ట్ అని ఆడాక నాకైతే ఫుల్ హోప్స్ అయితే ఉన్నాయి మామ. వీళ్ళు కానీ ఆ బ్లడ్ స్ట్రైక్ అంతా తీసుకురాపోయినా కనీసం ఫ్రీ ఫైర్ దాకానే తీసుకొచ్చిన ఆప్టమైజేషన్ ఇంకా కిర్రాక అంటే ఇండియన్ మార్కెట్లో మా దూసుకెళ్ళిపోద్ది గేమ్ చెప్పాలంటే. ఇది మామ నా ఒపీనియన్. దీనిలో మీకు ఏమైనా నెగిటివ్గా అనిపించినా, మీకేమన్నా ఆక్వార్డ్గా ఉండి ఏమైనా నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి మామ. డిస్కస్ చేసుకుందాం, కొద్దిసేపు ముచ్చట్లు వేసుకుందాం. అని వీళ్ళకైతే ఇంతే. అండ్ మీరు ఏమైనా పాయింట్లు యాడ్ చేయాలనుకుంటే అది కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. ఆల్వేస్ వెల్కమ్. ఇంతే మా వీడియోకి. ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బై బై మావలో.